వచ్చే రెండేళ్లలో గంధమల్ల బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వచ్చే నెల 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ వీడ్కోలు సమావేశానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యత పెరిగిందన్నారు. గత ప్రభుత్వం అనవసర అప్పులతో దుబారా చేసిందని, ప్రజాప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అక్కడ క్రాసింగ్ కూడా కట్టించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం. ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా, నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం డిఆర్ఎస్ది 2 రోజులు అప్పుడే అధికారంలోకి వచ్చింది. మీరు హృదయాల మీద మోసుకొని ఉండేలా పెట్టుకొని మీ సొంత డబ్బుతో నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అందరికీ కూడా అండగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదటి స్థానం ఆలేరు. అది కూడా యాభై చెప్పినా లేదా? ఇక్కడ టీవీలో కూడా వాళ్ళే ఉన్న పాటలు పోవడం లేదు చెప్పే కానీ లేదా? మొదటి రోజు ఏమైనా ఆఖరికి 50,000 కు 1 కోటి తక్కువ వచ్చింది.